కిరణ్ అబ్బవరం గా చేసిన మీటర్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది సినిమాతో చూసిన తర్వాత నాకైతే అసలు నచ్చలేదు ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోకి పోలీస్ జాబ్ అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న కోసం జాయిన్ అయ్యి సిల్లీ సిల్లీగా తిరుగుతూ ఉంటాడు ఇక తర్వాత అదే నాన్న కోసం పోలీస్ జాబ్ని సీరియస్గా తీసుకుంటాడు ఇదే ఈ సినిమా స్టోరీ సినిమా లైన్ అయితే చాలా సింపుల్గా రొటీన్గా చాలా సినిమాలు చూసినట్టుగా ఉంది స్క్రీన్ ప్లే ఏమన్నా బాగుందా అంటే అది ఇంకా గా ఉంది సినిమాలో హీరో ఈ విగ్ ఉంటుంది దాన్ని చిన్నప్పుడు సీన్స్కి పెట్టారంటే ఓకే అనుకోవచ్చు కానీ హీరో పెద్ద కూడా విగ్ అలాగే ఉంటుంది అది చూడడానికి చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది ఇక అలాగే సినిమాలో వచ్చే ప్రతి సీను కూడా చాలా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది ఇక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా వరుషగా ఉంటుంది హీరోయిన్కి అబ్బాయిలంటే చిరాకు ఎవరైనా ప్రపోజ్ చేయడానికి వస్తే వాళ్ళ మీద యాసిడ్ పోసేస్తుంది అలాగే చాలా మంది మీద పోసేస్తుంది కూడా ఆఖరికి హీరోయిన్ వాళ్ళ నాన్న మీద కూడా యాసిడ్ పోసేస్తే ఆయన మూడు సంవత్సరాలు కష్టపడి మళ్ళీ ఫేస్ వచ్చేలా చేసుకుంటారు ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి కానీ హీరో మాత్రం అందంగా ఉంది కాబట్టి నేను మార్చుకుంటానని చెప్పి ఒక పాట వేసుకునేసరికి హీరోయిన్ మార్చేస్తాడు ఇక తర్వాత ఇలాంటి హీరో సెంటిమెంట్ డైలాగులు సీరియస్ డైలాగులు చెప్తుంటే అసలు బాగా అనిపించలేదు ఇక కిరణా భూవరం విషయానికి వస్తే యాక్టింగ్ వైజ్గా బాగానే చేశాడు కాకపోతే కొన్ని చోట్ల ఓవర్గా చేస్తున్నాడు అనిపించింది ఇక సినిమాలో పోషణి గారు ఒక డైలాగ్ చెప్తారు అది ఏంటంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఏదేదో చేసి దాన్ని పోగొట్టుకోక చెప్తారు అది విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే రియాలిటీలో ఈ విషయాన్ని కిరణ్ భూవరం తెలుసుకోవాలనిపించింది ఇక సినిమాలో సప్తగిరి క్యారెక్టర్ ఉంటుంది ఆయన కిరణ్ అబ్బవరం మావే అవుతాడు ఈ సినిమా అంతా కూడా ఆయన సర్వెంట్ లాగా ఆయన కింద పనిచేసే వాళ్ళ లాగా పక్కనే తిరుగుతూ ఉంటాడు ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నవ్వు తెప్పించిన కామెడీ సీన్స్ తో వరస్ట్గా అనిపించే లవ్ ట్రాక్ తో లాక్కుంటూ వస్తారు తప్ప సినిమా స్టోరీ ఏం చెప్పాలనుకున్న విషయాన్ని అయితే సెకండ్ హాఫ్ వరకు కూడా చెప్పరు ఇక తెలిసాక కూడా ఇదా అనిపిస్తుంది ఇక హీరో కూడా దాన్ని అంతే సింపుల్ గా సాల్వ్ చేసేస్తాడు ఇక సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ అయితే బాగా అనిపించాయి ఫైనల్గా ఈ సినిమా అయితే ఏ విధంగానూ ఆకట్టుకోదు ఒకవేళ మీరు కనుక రెండు ఫైట్లు రెండు సాంగ్లు ఉంటే సరిపోతుంది అనుకునే టైప్ అయితే కొంచెం కష్టపడుతూ ఈ సినిమాను చూడొచ్చు లేదంటే ఈ సినిమాకి కొంచెం దూరంగా ఉండడమే బెటర్ ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో క్లో వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి